సో హాయ్ గైస్ అర్థమైంది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన ఈ బోనస్ ఛాలెంజ్ ఇప్పుడు చెప్తున్నావు కదా ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఎండ్ కూడా అయిపోయింది అది ఇప్పుడు ఎలాంటి మ్యాచెస్ నడవట్లేదు దాని గురించి కూడా ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నిన్న వీడియో చేయలేకపోయాను సారీ ఫర్ దట్ సో కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇంకా వీడియోలోకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అనేది జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఉంచాడు అందులో ఒక రోజు ఎగిరిపోయింది సో ఇంకొక జస్ట్ త్రీ డేస్ ఉంది అనమాట అంటే నెక్స్ట్ మండే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఈవెంట్ ఎండ్ అయిపోతుంది సో కొత్తగా గేమ్ ఆడుతున్న వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే కాన్సెప్ట్ ఎలాగంటే సో మనకి జస్ట్ ఈసారి ఓన్లీ టూ మ్యాచెస్ పెట్టాడు అంటే మన స్క్వాడ్ లోని క్లాసిక్ మ్యాచెస్ మాత్రం పెట్టినాడు అందులో టూ టైప్స్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చి అడ్వాన్స్ సెకండ్ వన్ వచ్చేసరికి బిగినర్ ఉంది అసలు ఈ రెండిట్లో ఏది ఆడితే బెస్ట్ రెండిట్లోనే రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ బిగినర్ బిగినర్ అయితే మనకు టూ టోకెన్స్ ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టూ టోకెన్స్ కానీ మీ దగ్గర ఉంటే ఓకే లేదు అనుకుంటే ట్వంటీ యూసీ ఖర్చు పెట్టాలి అంటే ఒక టోకెన్ వచ్చేసరికి టెన్ యూసీ అనమాట సో టూ టోకెన్స్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే గేమ్ లోని ఒక కిల్ కి థర్టీ పాయింట్స్ వస్తాయి అండ్ మ్యాచ్ ఎండీ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో సో దాని ప్రకారం ఈ కిల్ పాయింట్స్ కాకుండా ర్యాంక్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట అండ్ బిగినెస్ అనుకోండి ఒకే ఒక టోకెన్ యూజ్ చేయొచ్చు యూజ్ చేసి మన గేమ్ ఆడచ్చు అందులోని ఓ ఒక కి ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రం ఇస్తాడు అండ్ అలాగే యాస్టాగ్ వన్ వస్తే టూ హండ్రెడ్ పాయింట్స్ అనమాట అయితే ప్రెసెంట్ అయితే ఇది బిగినింగ్ కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఓన్లీ స్క్వాడ్ మాత్రమే పెట్టారు సోలో లేదు డ్యూ లేదు అండ్ ఓన్లీ అరాంగిల్ మాత్రం పెట్టారు టీడిఎంస్ కూడా లేవు ఫ్యూచర్లో టీడిఎంస్ యాడ్ చేస్తారు ఇంకా చాలా యాడ్ చేస్తారు ప్రెసెంట్ అయితే మాత్రం ఓన్లీ క్లాసిక్ స్క్వాడ్ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పాయింట్స్ అనేవి మనం ఏం చేయాలంటే మనకి ఈవెంట్ ఒక నడుస్తున్నాను కదా మిస్కునే వస్తుంది కదా సో మీకు థౌజండ్ పాయింట్స్ వస్తే హండ్రెడ్ యూసీ రిడీమ్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ పాయింట్స్ వస్తే త్రీ హండ్రెడ్ యూసీ రిడీమ్ చేసుకోవచ్చు అండ్ సిక్స్ పాయింట్స్ వస్తే సిక్స్ హండ్రెడ్ యూసీ రిడీమ్ చేసుకోవచ్చు టోటల్గా థౌజండ్ యూసీ అయితే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర టెన్ థౌసండ్ పాయింట్స్ వస్తే కానీ ఒకటి గైస్ అంత ఈజీగా అయితే రాదు ప్రతి ఒక్కడు క్యాంప్ చేస్తాడు ఒక కిల్ ఈజీగా తెచ్చుకోవచ్చు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఎవరు బోర్ట్స్ ఉండరు ఇంక గట్టికి చెప్పాలంటే బ్రోకర్స్ హ్యాకర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అందరూ చాలా జాగ్రత్తగా క్యాంప్ చేస్తారు చాలా ఈజీ కిల్ అయిపోతాం ఫ్రెస్టేషన్ వచ్చేస్తూ ఉంటది చాలా జాగ్రత్తగా ఆడాలి సరే ఇదంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు గేమ్లోని మ్యాచెస్ కనిపించట్లేదు దాని సంగతి ఏంటి సో నిన్న నైట్ వరకు కనిపించిన మ్యాచెస్ ఇప్పుడు కనిపించట్లేదు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఏం కండక్ట్ చేయట్లేదు అందుకే ఏ మ్యాచెస్ లేవు సో నాకు తెలుసు మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ మళ్ళీ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ నైట్ వరకు సో చెక్ చేస్తూ ఉండండి గైస్ ఎందుకంటే వాళ్ళు అన్ని మోడ్స్ పెట్టట్లేదు అన్ని మోడ్స్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూ ఉంటుంది అసలు ఈ బోనస్ ఛాలెంజ్ బట్ మనకి వాళ్ళు పెడుతుంది రెండే రెండు అడ్వాన్స్డ్ బిగినర్ అదిగో స్క్వాడ్ మాత్రమే అందుకని ఇప్పుడు ప్రెజెంట్ ఏది ఏ మ్యాచెస్ రన్ అవ్వకపోవడం వల్ల మ్యాచ్ నాట్ స్టార్ట్ అయిన వస్తుంది మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి మ్యాచ్స్ సో దాని ప్రకారం చాలా జాగ్రత్తగా ఆడండి గైస్ సో గైస్ కాన్సెప్ట్ అయితే మాత్రం మీకు క్లియర్గా అర్థమైన అనుకుంటున్నాను కొత్తగా ఎవరైతే ఆడుతున్నారు వాళ్ళ కోసం గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇన్మీట్ గెస్ వీడియోస్ వీడియో లైక్ కొడే కొంచెం లైక్ కొట్టండి అది కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ